వెల్కమ్ టు మై ఛానల్ నేను మీకు ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ తెలుగు క్వశ్చన్ పేపర్ చూపిస్తున్నాను ఇదేంటి అంటే బీఏ బీకామ్ బీఎస్సి బీసీఏ బీబీఏ బీహెచ్ఎం ఆల్ డిగ్రీ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఇది ఇక్కడికి వచ్చేసి ఎగ్జామ్ ఎగ్జామినేషన్ టైం వచ్చేసి త్రీ అవర్స్ ఉంటుంది మ్యాక్సిమం మార్క్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి ఇప్పుడు మనం ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ క్వశ్చన్ పేపర్ ఇది సెక్షన్ ఏ చూస్తే మనకి ఫైవ్ ఇంటూ ఫైవ్ ఈజ్ ఇకోల్డ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి దాని తర్వాత మనం సెక్షన్ బి చూద్దాము సెక్షన్ సెక్షన్ బి వచ్చేసి ఫైవ్ ఇంటూ టెన్ ఈజ్ కోల్డ్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి అంటే ఇక్కడ మనకి క్వశ్చన్ పేపర్లో మనం చూసినట్టయితే రెండు సెక్షన్లు మాత్రమే ఉన్నాయి ఏ ఏ బి రెండు సెక్షన్లు మాత్రమే ఉన్నాయి ఇక్కడికి వచ్చేసి మనం సెక్షన్ ఏ చూస్తే క్రింది వాటిలో ఐదుటికి సమాధానాలు రాయండి అంటే మొత్తం ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్లో ఐదుకి ఐదు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి అప్పుడు ఐదు ఇంటూ ఐదు ఈజ్ ఈక్వల్డ్ ఇరవై ఐదు మార్క్స్ వస్తాయి మనకి ఇప్పుడు అయితే ఏంటి అంటే మూడు నాలుగు ప్రశ్నలకు ఒక్కొక్క దానికి ఒక్కోటి తప్పనిసరిగా సమాధానాలు రాయాలంట ఇక్కడికి చూస్తే మనం ఈ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ సెక్షన్ ఏ బి అని రెండు ఇచ్చాడు ఈ థర్డ్ క్వశ్చన్లో మనం ఏదైనా ఒకటి ఖచ్చితంగా రాయాలంట ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఫోర్ చూడండి ఫోర్లో లో కూడా ఏ బి అని ఇచ్చారు దీంట్లో కూడా ఈ రెండిట్లో ఒకటి ఖచ్చితంగా రాయాలి అంటే రాజు తలిచిందే ధర్మము గతమంతా తడిసే తడిసే రక్తమున ఇక్కడ ఇంక ఇక్కడికి వచ్చేసేదానికి తోపు అంట క్వశ్చన్ తర్వాత సాగుకూడు ఇక్కడికి వచ్చేసేదానికి సెవెంత్కి వచ్చేసేదానికి ఏదైనా రెండు అగమ సంధులు లక్ష లక్షణాలు వివరించండి అంటే మనం ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటి అంటే సందుల గురించి అడిగాడు అంటే మనం సందులకు సంబంధించి కూడా క్వశ్చన్స్ చదవాలి తర్వాత ఎయిత్ వన్ ఎయిత్లోకి వచ్చేసేదానికి ఈ క్రింది ప్రశ్న ఈ క్రింది పదార్థాలను సరిదిద్దు సరిదిద్దు అంటే ఇక్కడ మనకి ఇంకో శ్రీనివాసుడు ఇది మనకి ఇదిగో సూ తప్పించాడు కదా మనం ఇది కరెక్ట్ వేలో రాయాలి ఇక్కడ ఇచ్చిన ఎన్ని ఏబిసిడి ఈ ఇచ్చాడు ఈ ఐదిట్లో తప్పుగా ఉన్న చూసి మళ్ళీ కరెక్ట్ వర్డ్ రాయాలన్నమాట ఇప్పుడు మనం చూస్తున్నాం సెక్షన్ బి సెక్షన్ బి చూసేసరికి దానికి నైన్త్ వన్ చూడండి ఈ క్రింది పద్యాలలో ఒకటి ఒకదానికి ప్రతిపదార్థము తాత్పర్యము మరియు వ్యాకరణాంశాలు రాయాలంట ఇక్కడ మనకి రెండు పద్యాలు ఇచ్చాడు అనినా ప్రదీపుడు ఇక్కడ ఒకటిచ్చాడు తర్వాత సెకండ్ వన్ వచ్చేసి వరముల బుట్టితిన్ భరత వంశము ఇక్కడ ఈ రెండు క్వశ్చన్స్ ఇచ్చాడు ఈ రెండిట్లో మనం ఏదో ఒకటి రాయాలి దానికి పది పద ప్రతి పదార్థాలు తాత్పర్యం వ్యాకరణ అంశాలు ఖచ్చితంగా రాయాలి అప్పుడు మనకి ఫుల్ ఫుల్ మార్క్స్ పడతాయి దాని తర్వాత వచ్చేసేదానికి టెన్త్ రూమ్ ఇక్కడ గంగా సంతనుల కథను వివరింపండి లేదా ద్రౌపది పరిదేవనం గురించి వివరించండి అంటే ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ రాకపోతే ఈ క్వశ్చన్ ఏ ఈ రెండిట్లో మనకి ఏదో ఒక క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది దాని తర్వాత సెకండ్ లెవెంత్కి వచ్చేసేదానికి కన్యక కన్యక వృత్తాంశంను వివరింపండి లేదా దేశ చరిత్రలోని శ్రీశ్రీ అభ్యున్నయ దృక్పథం వివరింపండి అంటే ఈ రెండిట్లో మనం ఒకటి రాయాలి ఇక్కడ సేమ్ చూసుకుంటే కూడా పన్నెండులో కూడా ఏబి ఉన్నాయి ఈ రెండిట్లో ఏదో ఒకటి రాయాలి ఇక థర్టీన్ వచ్చేసేదానికి ఇక్కడ మనం మళ్ళీ గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే నాలుగు ఆదేశ సందులు అంటే ఇక్కడ మనకు సందులు ఇచ్చాడు సన్ సందులు అడిగారు లేకపోతే ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి చూడండి సమాసాలు కర్మదాయ సమాసంలోని రకములు రకములు రాయాలంట ఇక్కడ సందులు సమాసాలు ఇక్కడ రెండు ఇచ్చారు మనం బాగా గమనించుకోవాల్సింది ఇక్కడ సరిజూస్ రాయాలి తర్వాత సందర్భ సహిత వాక్యాలు తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ అగమ సందులు అని ఇచ్చాడు ఇది ఫైవ్ మార్క్స్కి ఇచ్చాడు ఇక్కడ వచ్చేసేదానికి సమాసాలు సందుల్లో టెన్ మార్క్స్కి ఇచ్చారు ఇది మా మీరు గమనించుకుంటే ఈ క్వశ్చన్ పేపర్ చాలా ఈజీగా వచ్చింది మీరు ఏ క్వశ్చన్ పేపర్ చూసుకున్నా కానీ సేమ్ ఇదే ప్రాసెస్ కాకపోతే క్వశ్చన్స్ అటు ఇటు మారుతూ ఉంటాయి అంతే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ